మోడల్ స్కూల్ వెళ్ళే విద్యార్థులు 300 మంది. నైట్ వచ్చే వరకు 8 అవుతుంది. మాదాపూర్ నుంచి లక్ష్మాపూర్కి 3 కిలోమీటర్లు ఉంటుంది. రోజు విద్య ఆడపిల్లలు నడుచుకుంటూ వెళ్తారు నైట్ చీకటి 8 గంటలకి. బాయ్స్ అంటే మేము వెళ్ళాలో నడుచుకుంటూ పోతాం. ఆడపిల్లలు నైట్ ఇంకా మాదాపూర్ నుంచి 8 గంటలకి లక్ష్మాపూర్ వారు నడుచుకునే వారు నైట్ 8 అవుతుంది. ఆడపిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము బస్సు కావాలని కోరుతున్నాము. నా పేరు శ్రవణ్ రెడ్డి, భువనగిరిలో జాగృతి కాలేజీలో చదువుకుంటున్నాను. నేను మార్నింగ్ బస్సు 10 గంటలకు ఇక్కడ మాదాపూర్లో ఎక్కుతున్నాను. నా కాలేజ్ 10 గంటలకు ఆడ, 10 గంటలకు నేను కాలేజీలో ఉండాలి. కానీ 10 గంటలకు నేను మాదాపూర్ బస్ స్టాప్లోనే ఉంటున్నాను. మేము బస్సులు కావాలని కోరుతున్నాము. కాలేజ్కి వెళ్ళే వరకు 11 అవుతుంది, 2 పీరియడ్స్ మిస్ అవుతున్నాయి. మేము చదువుకొని ఏం లాభం, కాలేజ్ పోవాలి, చదువుకోవాలి, జాబులు రావాలని మా ఆశ. కానీ ప్రభుత్వం ఏమో మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. నెల రోజుల నుంచి మేము బస్సుల కోసం తిరుగుతున్నాము కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు. డిఎం దగ్గర డిఎం వెళ్ళి 10 రోజులు అవుతుంది, డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి 10 రోజులు అవుతుంది కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు. బస్సు వేస్తా వేస్తాం అంటారు కానీ ఏ వేస్తలేరు. పాత బస్సులు మాకు కొనసాగిస్తే చాలు, మేము విద్యార్థులు సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి చేరుకుంటే చాలు, ముఖ్యంగా ఆడపిల్లలకు. నా పేరు నందిని, నేను శ్రేయస్ కాలేజ్లో భువనగిరిలో చదువుకుంటున్నాను. మాకు డైలీ పోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నుండి డైలీ 200 మంది పోతున్నారు మోడల్ స్కూల్కి, రాంపూర్కి. అందరు పోయేట గర్ల్స్ అంటే బాయ్స్ నడుచుకుంటూ పోతారని గర్ల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాపూర్ నుండి లక్ష్మపూర్ నడిచే 3 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ వరకు నడవాలంటే గర్ల్స్ డైలీ నైట్ టైం 8:30 అట్లా అవుతుంది. డైలీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా బాధను మీరు తెలుసుకొని మాకు బస్సు వేయాలని కోరుకుంటున్నాను.